నమస్తే, నేను మీ ఆకలి శ్రీనివాస్ రెడ్డి. మీరు చూస్తుంది TS24 న్యూస్ ఆత్మ గౌరవ పత్రిక. వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ TSR ప్రోగ్రామ్ లో తెలంగాణ సంక్షేమం విషయంలో గానీ, తెలంగాణ అభివృద్ధి విషయంలో గానీ, ముఖ్యంగా తెలంగాణ మీద జరుగుతున్న దాడులే గాని, కుట్రలే గాని, కుతంత్రాల విషయంలో తెలంగాణ ప్రజల ముందు సాక్ష్యాధారాలతో నిలబెడుతుంటే, తెలంగాణ ఉద్యమ పార్టీలో ఉన్న, అంటే ఉద్యమం చేయని ఉద్దరగాలం ఉద్యమ పార్టీలో జాయిన్ చేసుకుంటే, వానికి అవకాశం ఇస్తే వాడు ఓడిపోతే వానికి ఎమ్మెల్సీ ఇచ్చి గ్రేటర్ హైదరాబాదు పరిధిలో అత్యుత్తమ పదవిచ్చినా కూడా వారి గుణం మారలేదు. అట్లాంటి వాళ్ళు నాకు ధమ్కీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, నా ఆఫీస్ చుట్టూ రెక్కీలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి నేను భయపడను కానీ, మొదటిదాకా నా కంట్లో కొద్దిగా ప్రాబ్లం ఉండే, మా అయ్యా హాస్పిటల్ అడ్మిట్ ఉండే, అందువల్ల కొద్దిగా ఈ వారం రోజులు నేను మీ ముందుకు రాలేకపోయినా, కాకపోతే తెలంగాణ విషయంలో ఎవడు కుట్ర చేసినా ఇచ్చిపెట్టే ముచ్చట లేదు. ఇకపోతే ఒక మిత్రుడు నాకు ఇమేజ్ వాట్సాప్ లో చేసిండు, దీని మీద మాట్లాడమని, నన్ను తెలంగాణ వాడిగా గుర్తించండి కేవీపీ, ఎవడి కేవీపీ, తెలంగాణ ఉట్టిండా, తెలంగాణ కోసం కొట్లాడిండా, కనీసం తెలంగాణ కోసం మాట్లాడిండా, తెలంగాణకు ద్రోహం చేసినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మగనో ప్రేతాత్మగనో పేరు సంపాదించుకొని తెలంగాణ మీద కుట్రలు చేసినటువంటి, తెలంగాణ దోపిడీ చేసినటువంటి దొంగ కేవీపీ. కేవీపీకి సింపుల్ గా చెప్పాలంటే ఏంటంటే, కేవీపీ ఇన్ పార్లమెంట్ అగేన్స్ట్ తెలంగాణ అంటే ఈ ఇమేజెస్ వస్తాయి, తెలంగాణకు అడ్డం పడ్డ ఇమేజెస్ వస్తాయి. ఇగో వి వాంట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి దేశం చూస్తుండగా, దేశం చూస్తుండగా లైవ్ స్టాచ్యూ లెక్క ఇట్లా నిలబడి, ప్రాణమున్న విగ్రహం లెక్క ఇట్లా నిలబడి తెలంగాణకు అడ్డం పడ్డ ద్రోహి, తెలంగాణ ద్రోహి కేవీపీ. నేను ఆడు ఢిల్లీలో ఉన్నా, మున్నూరు రవే గాని, రైమునిస్తా బేగమే గాని, తులా ఉమక్క ఇలా బీజేపీలు ఉన్నట్టుంది, ఉమక్కనే గాని, దూదిమెట్ల బాలరాజు యాదవ్ గాని, ఆనాడు మేము దెబ్బలు తింటుంటే విజయ్ చౌక్ల పోలీసులు లాఠీలు మా వీపుల మీద నాట్యమాడుతుంటే, వీడు తెలంగాణకు అడ్డం పడ్డ దొంగ, తెలంగాణ ద్రోహి కేవీపీ. ఇలా కేవీపీ వచ్చి ఏమంటుండు, నన్ను తెలంగాణ వారిగా గుర్తించమంటుండు. వీడు ఆనాడు తెలంగాణకి ఎంత ద్రోహం చేస్తుందో మనం మర్చిపోవచ్చు, ఆనాడు మేము దెబ్బలు తిన్నాయి మా ఆ గాయాలు మానొచ్చు, కానీ వీరికి మరొక్కసారి వీళ్ళ టోటల్ నమ్మితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఎందుకు ఈ స్టేట్మెంట్ చేసిండ్రు అంటే, తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ షర్మిల, కేవీపీ, ఆనాడు తెలంగాణ ద్రోహంగా ఉన్నటువంటి దొంగలంతా కలిసి తెలంగాణను దోచుకునే కుట్ర ప్రయత్నిస్తారు. మిత్రులారా అర్థం చేసుకోండి, 60 సంవత్సరాలు కొట్టాడు, ప్రాణాలు బలిపెట్టి తెలంగాణ తెచ్చుకుంటే ఈ దొంగలు మళ్ళీ తెలంగాణలో బాగా వేసే ప్రయత్నం చేస్తారు. ఈయన వెనకాల వెంకయ్య నాయుడు ఉంటాడు, అంటే సమైక్యాంధ్రులకు పార్టీలతో సంబంధం ఉండదు, కులాలతో సంబంధం ఉండదు, వ్యక్తిత్వాలతో సంబంధం ఉండదు, తెలంగాణ దోచుకోవడమే వల్ల ప్రధాన ఎజెండా. అందుకనే కేవీపీ, షర్మిల, వెంకయ్య నాయుడు, చాలామంది, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ కలిసి తెలంగాణ మీద కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ద్వారా అధికారంలోకి వచ్చి తెలంగాణను లూటి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మిత్రులారా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడిగా అనుభవంతో చెప్తున్నా, దయించి ఇట్లాంటి కుట్రని మనం తిట్టుకొట్టకపోతే ఆగమైతం, దోషపడతాం, అవమానపడతాం. మిత్రులారా ఆలోచించండి.